హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి కలెక్షన్స్. ఈరోజు నేను మా ఇంట్లో ఇంకో గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. డాగ్ అండ్ ద బోన్ దీని పేరు. ఈ గేమ్ కూడా చాలా బాగుంటుంది. 6 to 99 ఏజెస్ వాళ్ళు ఆడుకోవచ్చు. ఇద్దరు లేకపోతే 4 ప్లేయర్స్ పెట్టి ఆడుకోవాలండి. ఇది 2, 4 ఆడటానికి ఉండదండి. 2 to 2, 4 ప్లేయర్స్ మాత్రమే ఆడుకోవాలి. కానీ చాలా బాగుంటుంది ఈ గేమ్ కూడా. ఈజీ, పులి మేక అనే వాళ్ళకు చూసారా, ఆ టైప్లా ఉంటుంది కొంచెం. నెక్స్ట్ జెప్పర్ కంపెనీ ఇదండి, చాలా బాగుంటుంది. దీని లోపల వచ్చి 8 లాంగ్వేజెస్ ఉన్నాయండి. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, 8 లాంగ్వేజెస్ ఇచ్చాడండి. ఎలా ఆడాలి, హౌ టు ప్లే అని చెప్పేసి. సో ప్రాబ్లం ఏమి ఉండదు, అర్థమైపోతుంది ఈజీగా. ఇది మనకు తెలుగు సంబంధించిందండి. చాలా బాగుంటుంది గేము. ఇది మొత్తం మనం ఏ పాయింట్లు ఎలా ఆడాలి, అందులో నియమాలు ఏంటి, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, అటువంటివన్నీ కూడా రాశారండి. చాలా ఈజీగా అర్థమవుతుంది కూడా గేమ్ ఎలా ఆడుకోవాలన్నది. సో మనకి గేమ్లోకి వెళ్తే మనకి స్ట్రాంగ్ బోర్డ్ ఇస్తారండి, చెక్ బోర్డు. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఈ కంపెనీ అయితే నేనైతే సపోర్ట్ చేస్తానండి, జీపర్ కంపెనీ. చాలా బాగుంది. మీకు ఆల్రెడీ ఫస్ట్ మెమరీ గేమ్ అవుట్ చూపించాను కదా, అది కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అది లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అది కూడా చూడొచ్చు మీరు. ఇవి చూసారా డాగ్స్, ఇవి ఇలా 4 డాగ్స్ ఉంటాయండి, ఎల్లో, రెడ్, బ్లూ, వైలెట్, ఇలా ఉంటాయి. నెక్స్ట్ బోన్స్ ఉంటాయి, డాగ్ అండ్ ద బోన్ కదా, సో అందుకని బోన్స్ కూడా ఉంటాయి. బ్లూ బోన్, ఎల్లో బోన్, వైలెట్ బోన్, రెడ్ బోన్, అట్లా ఉంటాయి. సో ఇట్లాగన్నమాట. బోర్డు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందండి. నెక్స్ట్ ఇవి వచ్చి గేట్స్ అన్నమాట, గ్రిల్ గేట్ అనుకోండి, ఇంకా గేట్స్ అవి మనం అటు వెళ్ళటానికి లేకుండా అడ్డు పెట్టేస్తాం అన్నమాట. ఇవి 16 ఉంటాయి. 4 ప్లేయర్స్ ఆడినప్పుడు 4 పీసెస్ తీసుకోవాలి, ఇద్దరు ఆడినప్పుడు 8 తీసుకుంటే సరిపోతుంది. 16 పీసెస్ ఉంటాయి అవి మొత్తం టోటల్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీని బ్యాక్ సైడ్ కూడా, బాక్స్కి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఆడాలి ఏంటి అని చెప్తాడండి. ప్రాసెస్ స్టెప్ వైజ్ చెప్పాడు, 6 స్టెప్స్లో గేమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ గేమ్ వచ్చి మీకు పిక్చర్ ద్వారా కూడా అర్థమైపోతుంది. ఇక్కడ కింద 16 ఫెన్సెస్, అదే చెప్పాను కదా ఫెన్సెస్ దాని పేరు, ఫెన్సెస్ కూడా ఇచ్చాడు చెప్పాను కదా, 16 ఫెన్సెస్. ఇప్పుడు వచ్చి స్టార్ట్ అవుతుందండి గేము, చూడండి. సూర్య రెడ్ తీసుకున్నాడు, అది సూర్య డాగ్. నాది ఎల్లో డాగ్, నేను ఎల్లో డాగ్ తీసుకున్నాను. సో ఇప్పుడు పొజిషను 6 బాక్సెస్ ఉన్నాయి కదా, మధ్యలో మిడిల్ బాక్స్లో పెట్టుకోవాలి డాగ్ అనేది. బోన్ వచ్చి ఆపోజిట్లో పెట్టుకోవాలి, అంటే నేను ఎల్లో బోన్ కోసం నేను అటువైపు వెళ్ళాలి, రెడ్ బోన్ కోసం తను ఇటువైపు వస్తాడు. సో అది గేమ్. తనకి 8 పీసెస్ ఇచ్చాను, నేను 8 పీసెస్ తీసుకున్నాను. సో ఇలా రావాలన్నమాట అది తీసుకోవడం కోసం. ఇదే గేము. ఇప్పుడు గేమ్ ఎలా ఆడతానో చూడండి, ఓకేనా? ఇది అడ్డు పెట్టుకోవడానికి అన్నమాట. 2 బ్లాక్స్కి మాత్రమే పెట్టాలి, అది ఓన్లీ 2 బ్లాక్స్కి మాత్రమే పెట్టాలి. అది అడ్డు పెట్టినప్పుడు ఇలా పక్క నుంచి రావాలి. మళ్ళీ ఇలా అడ్డు పెట్టేస్తాను నేను తనకి రాకుండా, లేకపోతే అలాగైనా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు, కానీ బోన్ అనేది తీసుకురాకుండా చూసుకోవాలి, ఆపేయాలి, బ్లాక్ చేయాలి మెయిన్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది.
ఇంకోటి డాగ్ వచ్చి ఒక స్టెప్పే వేస్తుందండి. ఫెన్స్ అడ్డు పెడితే దాటదు, జంపింగ్లు ఏమీ లేవు, ఇంకా అడ్డు పడిందంటే ఇంకంతే, ఆట క్లోజ్. కానీ డాగ్ మీద నుంచి డాగ్ జంప్ అవ్వచ్చు. చూసారు కదా, తను నాకు అడ్డు పెట్టేశాడు. ఈ రెండింటికి పెట్టాడు కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళచ్చు. ఎందుకు అది వేస్ట్ చేసుకుంటున్నా? ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే, చూడు రెడ్ నుంచి ఎల్లో ఉంది కాబట్టి ఇక్కడికి జంప్ అవ్వచ్చు అంట. నువ్వు ఫెన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వడం, లేకపోతే దీని మీద నుంచి రైట్కి జంప్ అవ్వచ్చు. అవ్వచ్చా? అది అప్పుడు రాదు, అక్కడ ఫెన్స్ అడ్డలేదు కదా. ఇప్పుడు చెయ్యి ఏదోటి. అది వడ్డు పెట్టేశాడు. ఇప్పుడు నేను మొత్తం బ్లాక్ చేసేస్తా. అయ్యో, ఇక్కడ ఫెన్స్ పెడితే మేమిద్దరం బ్లాక్ అవుతాం. ఫెన్స్ పెట్టకపోతే నేను ఇక్కడికి వస్తాను. అడ్డు పెట్టు, నేను కూడా అడ్డు. ఇంకోటి ఎగస్ట్ అవుతాను కదా, అప్పుడు ఇంకో స్టెప్ వేయడానికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకో, నెక్స్ట్ స్టెప్ లో ఇలా వెళ్ళిపోవడానికి ఉంటది. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ అడ్డు పెట్టావు అనుకో, నేను ఇంకా ఇక్కడికి వెళ్ళాలి, అప్పుడు ఇక్కడ రావాలి. కానీ ఇక్కడ ఇలా పెట్టేస్తాను కదా. అలా పెడితే బ్లాక్ అవుతుంది. చెల్లి చూడు ఎంత తెలివైందో. పర్లా, ఇంకా నా ఆట అయిపోయింది. నువ్వే విన్నర్, నువ్వు బయట ఉన్నావు కాబట్టి. సో నన్ను బ్లాక్ చేసేయగలిగావు, చెల్లి చేసింది. చూసారా, సూర్య విన్ అయ్యారు, నేను విన్ అవ్వలేదు. నన్ను బ్లాక్ చేసేసాడు మొత్తం మా సూర్యను, నిత్య కూడా. ఓకేనా? గేమ్ ఇంతే, ఇట్లా ఆడుకుంటూ ఉండాలి. నలుగురు ఆడితే మటుకు 4-4 పీసెస్ తీసుకోవాలి ఇటువంటివి. ఓకేనా? ఈ గేమ్ మీకు నచ్చిందా? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఈ లైన్లో కనుక వెళ్ళిపోతే, అంటే ఈ యెల్లో కలర్ ఇప్పుడు నేను ఇది పెట్టకుండా కనుక ఈ ఇక్కడికి వచ్చినా సరే మన బోన్ మనకే అయిపోతుంది. ఈ లైన్లో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మనం విన్ అయిపోయినట్టే. ఓకేనా? అంతేగా చెప్పాలనుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.